సో మనం ఇంటర్వ్యూ లాగా కాదు, నాకున్న డౌట్స్ నేను వచ్చిన క్లారిటీ తెలుసుకుందాం అనుకుంటున్నా. చెప్పండి చెప్పండి శంకర. ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రశ్న వేసినా కూడా మీకు వివరంగానే మీకు అన్ని సమాధానాలు ఇవ్వడమే ఒక సాధువుగా మా యొక్క లక్షణం. సో ఫస్ట్, దయ్యం ఉందా లేదా? ఖచ్చితంగా దయ్యం ఉన్నది శంకర. అంటే ఎలాంటి దయ్యం ఉందని? దయ్యం ఉన్నది అనడం కంటే ముందు అసలు దయ్యం ఎవరు అనడం మనకు మంచి ఆలోచన అనుకోండి. దయ్యం అనేది ఎలా అంటే, అంటే మిత్రమా, శ్మశానంలో ఉన్నాం, ఒక మనిషి శరీరం వదిలిపెట్టిన తర్వాత కార్యక్రమాల నిమిత్తం పరమాత్ముడి చింతకి చేరకపోతే అది తిరుగుతూ ఉంటే దాన్నే దయ్యం అంటున్నాము ఇప్పుడు మానవులం. కాబట్టి ఏంటంటే దయ్యం ఖచ్చితంగా భూమండలం మీద ఉన్నది. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు అనేది పురాణాలలోనే చూసాం. ఖచ్చితంగా మరి రాక్షసులకు ఉన్న రూపమే కదా దయ్యం అన్న, ఆత్మ అన్న. కాబట్టి ఖచ్చితంగా అది ఉన్నదనే చెప్పాలి, అది ఉన్నది కూడా ముమ్మాటికి. సో అలాంటి దయ్యాన్ని మీరు చూసారా? ఖచ్చితంగా చూడండి, చూసాము అనే సందర్భం కంటే మేము చాలా సందర్భాల్లో వాటి గురించి చెప్పిన వాళ్ళని, చాలా మందిని వాటి విషయాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఏదైతే దిగ్బంధన చేసి వాళ్ళ యొక్క క్షుద్ర పూజల ద్వారా ఇబ్బంది పెట్టిన వాళ్ళని రక్షించాము. అంటే వారిని కాపాడే దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ముందుకుండాలి అని చెప్పేసి చూడడం అనేది, చూడండి మిత్రమా, చాలా తక్కువ శాతంగా జరుగుతుంటుంది. కానీ అవి చేసే కార్యకలాపాలు మనకి, అవి చేస్తున్న శబ్దాలు కానీ, అవి చేస్తున్న ఇంకేదైనా గాలి తిరగడం కానీ, ఇంకేదైనా వాటి వల్ల కుటుంబాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే కళల రూపంలో కానీ ఇంకేదైనా ఆధీనం రూపంలో కానీ తెలుస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఇప్పుడు అకాలంగా ఏదన్నా మీకు ఇప్పుడు ఉన్న సృష్టికి సంబంధించిన విషయాలు అయితే ఓకే, కానీ సృష్టి వైపరీత్యం పైన వస్తువులు అవన్నీ అలాంటి కనబడినప్పుడు మీరు పడే ఆ భయమే మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు దేనికి పడుతున్నారు భయం అనేది, ఎందుకు వచ్చింది? మామూలు భయం అయితే మీరు మా దగ్గర రారు కదా. కాబట్టి ఏంటంటే దయ్యం ఉన్నది, ఆత్మ ఉన్నది, ఆ గాలి ఉన్నది, ఎలా ఉన్నదని తెలుసుకోవడానికి మాలాంటి విద్యలు ఇప్పుడు మేము మీరు ఈ రోజు కలిసాము. కానీ వందల ఏళ్ళ చరిత్రలో చూసుకుంటే కొన్ని వందలని వంద ఆత్మలని బంధించిన వాళ్ళు, ఎన్నో క్షుద్ర పూజలు చేసిన వాళ్ళని గెలిచిన వాళ్ళు, ఎంతో గురువులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గాలి ప్రభావం ఉన్నది, ఖచ్చితంగా గాలి ప్రభావం ఇప్పుడున్న సమాజంలో, ఈ భూమండలంలో ఉన్నది. ప్రతి గడపకి, ప్రతి ఇంటికి, సమాజంలో ఉన్నది శంకర. ఎందుకంటే మానవుడు జన్మించినాక చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాలి. పుట్టాల్సినది వదిలిపెట్టేసేసి మానవుడు ఆయన యొక్క ఆలోచనలు వదిలిపెట్టి నా కోరికలు తీరలేవు అని చెప్పేసి తిరుగుతున్నాడు. మా తాతగారికి, మా నాన్నగారికి, మా పెద్దమ్మకి, మా చిన్నమ్మకి తీరని కోరికలు ఉన్నాయి, వాళ్ళకి తీరలేవు అని చెప్పేసి ఎందరో వ్యక్తులు, మన పూర్వీకులు చెప్తూ ఉంటే వింటుంటాం. అది ఉమ్మటికి నిజం. అది ఎన్నో రుజువులు లేనిది, ఒక ఆత్మ ఒక దయ్యం ఉన్నదని మీరు నన్ను అడగలేరు, నేను మీకు లేదని చెప్పకూడదు. ఎందుకంటే మిత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే సమాజంలో జరిగే విషయాలు మీకు తెలుస్తాయి. లేదు అని అంటే చూడండి, ఇంత శ్మశానంలో కూర్చొని ఉన్నాము, ఇక్కడికి వచ్చాము, ఒకవేళ దయ్యం లేదు అని అంటే ఈ శ్మశానంలో ఎందుకు పాటు పెట్టాలి? ఎవరింట వాళ్ళు బతకవచ్చుగా, అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఎవరింట వాళ్ళు దయ్యం ఉన్నందుకే శ్మశానంలో పాతి పెడతారు? దయ్యం ఉండడం అనేది శ్మశానంలో పాతి పెట్టడం అనేది కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యాలయం. చావు అనేది పరమాత్ముడి దగ్గరికి వెళ్తున్న ఒక కార్యక్రమం. కాబట్టి పరమాత్ముడి ఇల్లు ఇదంతా. కాబట్టి మన ఇంట్లో పరమాత్ముని మనం పెట్టుకుంటాం అనేది దైవ కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే మరో జన్మకి పరమాత్ముడు రాసుకున్న శ్రీకార కార్యక్రమం ఇది. కాబట్టి ఆయన ఉన్న స్థలానికి ఎన్ని మతాల వాళ్ళు చనిపోయినా, ఎవరు చనిపోయినా కూడా ముల్లోకాధిపతి అక్కడ వైకుంఠధారం మీద కూర్చొనే ఉంటాడు. అంటే ఆయన గారు కూర్చున్న దగ్గర తీసుకొచ్చి చేయడం వల్ల ఏమిటంటే, ఆయన పుట్టించుకున్న పిల్లలని ఆయన దగ్గరికి చేరిస్తే మరో జన్మకి చేసిన పాపాలు పుణ్యాల వల్ల మళ్ళీ పుట్టించుకుంటాడు. అది అవకాశం మనకి, మన భూమండలంలో పరమాత్ముడు ఇచ్చిన ఒక పెద్ద అవకాశం అది. శివుడు ఉన్న దగ్గరికి రావాలి అనేది మనం రాసుకున్నాం. కాబట్టి చావుని అంత ఘనంగా తీసుకొస్తాం తండ్రి దగ్గర. మీరు ఇప్పుడు చావుని ఎంత ఘనంగా తీసుకురావడం ముఖ్యమైన కారణం ఏంటంటే తండ్రి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు, అందుకని అంత ఘనంగా తీసుకొని వస్తున్నారు. పువ్వులు అలంకరించి, వాళ్ళ కష్ట సుగంధాలతో స్నానాలు చేసి, పట్టుబట్టలు కట్టించి, అన్ని చేసి ఎందుకు తీసుకొస్తారంటే మిత్రమా, వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరకు వస్తున్నారు. అలాంటి పుట్టించుడు ఎందుకు, చంపుడు ఎందుకు అని చెప్పి చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి చూడండి మిత్రమా, మానవుడు చేసిన పొరపాటే. ఇప్పుడు జన్మ ఎత్తిన తర్వాత ఒక మనిషికి తండ్రి పూర్వం మనం అనుకుంటేనే లింగాల అనే అత్యంత విలువగా మాట్లాడితే, శరీరం ద్వారా మానవులు పుట్టలేరు ఎప్పుడు. తండ్రి వచ్చేసి ఆయన ఒక పండు ద్వారా పుట్టించుకున్నాడు అనేది ఎన్నో కథలు, ఎన్నో వంశాల్లో, ఎన్నో ఆచరికాల్లో చదివాం. ఆయన పుట్టించుకున్నది వదిలిపెట్టి మానవుడు చేసిన తప్పుతోనే ఒక శరీరం ద్వారా పుట్టించుకున్నాడు. మేము గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు మమ్మల్ని, అడిగితే ఒక పరమాత్ముడు చెట్టుకి ఉన్న ఒక కాయ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి ఒక గాలిని పుట్టించేవాడు, ఒక ఆత్మని చేసేసి, నీకు వ్యవసాయం చేసుకో, నువ్వు పొలాన్ని దున్నుకో, నీవు ఈ కార్యక్రమాల నిమిత్తం ఉండు అని అంటే, అందులో ఒక ఆడ ఒక మగ వాళ్ళని సృష్టించిపోయాడు. వీళ్ళు ఉండకాడ ఉండక ఆలయం చేశారు, ఈయన గారు వస్తున్నారు ప్రతిరోజు అని చెప్పేసి ఆ పండును తిన్నారు. తినేసేసి అసలు ఎందుకు ఈ పండులో ఏముంటుంది అని చెప్పి తినడం వల్ల మనం చదువుకున్నాం. ఆ పండులో ఉన్న విశిష్టత ఏంటంటే మిత్రమా, తినడం చేత ఒక ఆడది ఏం చేసిందంటే తెలుసుకున్నది. స్త్రీ ఆ పండు విషయం తెలుసుకొని తినేసి ఆ పైన ఆ పండు పైన ఆకారాన్ని మొత్తం తినేసేసి తర్వాత పురుషుడు వచ్చి ఎందుకు తింటున్నావు, సాక్షాత్ పరమేశ్వరుడు 5 అయితే వస్తాడు కదా, మళ్ళీ ఇబ్బంది పెడతాడు ఆయన చూస్తాడు అని అంటే, లేదు లేదు మిగతా పండును నీవు తినేసాయని చెప్పేసి లోపడి తినేశాడు ఆయన. అంటే ఇద్దరు ఏం చేశారు, సరి సమానం తిన్నారు శంకర. తిన్న తర్వాత ఏమైపోయింది, పరమాత్ముడు వచ్చి గుర్తుపట్టేశాడు, నేను చెప్పిన పండును మీరు ఎందుకు తిన్నారు అని చెప్పి. ఆ తర్వాత ఆ పండు యొక్క రహస్యం తండ్రి ఏం చెప్పాడంటే, ఇకపై నా అవసరం లేదు,
మీరే మానవులను సృష్టించుకోవచ్చు, మీరే మానవులను కనుకోవచ్చు, మీరే మానవ జన్మని పెద్దగా ప్రపంచం మొత్తం పాకవచ్చు అన్నాడు. లేదు లేదు మాకెలా అవుతుంది, మేము చిన్న జీవితమే కదా అని అన్న తర్వాత అప్పుడు చెప్పారు, మీరేం తిన్నారు అని అడిగారు. నేను పైపుర తిన్నాను శంకర అని అంటది. అంటే నీవు పైపుర తిన్నావు, నీవేం తిన్నావు, లోపటి పుర తిన్నావు. అంటే ఇప్పుడు మగవాడికి ఉండే వీర్యస్కలం లోపల ఉంటుంది, ఆడది గర్భం బయట నుంచి ధరిస్తుంది. అంటే నీవు లోపల తిన్నందుకు పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆశీర్వాదము, నువ్వు బయట తిన్నందుకు గర్భం బయటకు వస్తుంది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ముమ్మాటికి చరిత్రలో రాసి ఉంది, దాన్ని మీరు చదువుకోవాలి, పికలించాలంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకు వెళ్ళాలి. ఇదే నిజం. అందుకని మానవుడు చేసుకున్న పొరపాట్ల వల్లే వచ్చింది. ఎందుకంటే పరమాత్ముడు ఆజ్ఞని నువ్వు పుట్టినప్పుడు పుట్టక ముందుకే దాటావు. ఇప్పుడు ఇన్ని జన్మలైతే ఇన్ని కష్టాలు నువ్వు దాటవని గ్యారంటీ ఏముంది శంకర? అందుకనే ఈ క్షుద్ర పూజలకి విలువ ఎందుకు వచ్చిందంటే మానవుడు ఎప్పుడైతే అనుకున్న అవసరాలు దాటి వెళ్ళాడో అందుకని ఆ అవతలి వ్యక్తికి అవకాశం అయ్యాం. మన బలహీనత అవతలి వ్యక్తికి బలమైంది. అందుకని క్షుద్ర పూజలకి విలువ ఉంది. దయ్యాలు ఉన్నాయంటే ముమ్మాడికి ముమ్మడలలో తిరుగుతున్నాయి, అవి తిరుగుతలేవని అనడానికి ఏంది, దేవుడే ఉన్నాడు అనడానికి రుజువు ఏమున్నది? ఎందుకంటే దేవుడు కూడా ఒక వీరత్వాన్ని చూపించి రాక్షసులను గెలిస్తేనే దేవుడు అయ్యాడు కదా. కాబట్టి రాక్షసులు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, వాళ్ళని గెలిచిన వాడే దేవుడు. ఎప్పటికైనా ఈ దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, అంతరాత్మలు ఏవేవి అనుకుంటున్నాము శంకర, ఇవన్నీ నిమిత్త మాత్రంగా తిరుగుతున్నాయి, కానీ చేరేది పరమాత్ముడి కాలి దగ్గరికి మరో జన్మకే మళ్ళీ పుట్టాల్సిందే. ఖచ్చితంగా శివుడి దగ్గరికి అంటే పరమాత్ముడి దగ్గరికి, వాళ్ళ ఇంటి ఇలవెల్పు దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇలవెల్పులు ఉంటారు మిత్రమా, మీకు మొదటగా తెలియాల్సింది ఏంటి, ఇలవెల్పుల గురించి తెలుసుకోవాలి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఇలవెల్పులు అంటే, ఆ ఇలవెల్పులు ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అంటే మీ ఇంటి దేవతలు వాళ్ళు. తర్వాత మీ ఇంటికి ఇప్పుడు మీ పేరు, మీ కులదైవం నుంచి మీ కులం యొక్క పేరు ఉంటుంది, అక్కడ నుంచి మీ కులదైవానికి ఒక విలువ ఉంటుంది కదా. ఆ కులదైవం యొక్క పేరుని మీరు చూసుకుంటే ఆవిడ ఏం చేస్తుంది, కులదైవము తర్వాత ఇలవెల్పులు కలిపి పరమాత్ముడి దగ్గర చేరుస్తారు కదా. ఎందుకంటే నేనే సర్వాధికారి అని పరమాత్ముడు చెప్తున్నాడు కదా ఇన్ని పురాణాల్లో. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి చేరకపోతే చనిపోయినాక ఇంకెవరి దగ్గర చేరుతాడు? మరి శివుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? మరి శివుడే ఉన్నాడు కదా శ్మశానంలో, ఇంకెవరు ఉన్నారు? మరి ముల్లోకాధిపతులు లేరు కదా, ముల్లోకాధిపతి ఒక్కడే ఉన్నాడు, సర్వాధికారి ఆయనే ఉన్నాడు, ఆయనే పుట్టించుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డల కోసం ఉన్నాడు శ్మశానంలో. శ్మశానంలో కూడా ఎందుకున్నాడు? మరి మీరు అది కూడా అడగవచ్చు, అసలు ఎందుకున్నాడు శ్మశానంలో? మానవుడు ఎన్నో కష్టాలు పడి, సుఖాలు పడి, ఎన్నో అష్ట దరిద్రాలు, ఎన్నో అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత, అందరూ కడప దాకా వచ్చేసి ఈ మనని ఇక్కడ ఈ శ్మశానంలో వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళలేడు. అప్పుడు నీ బంధాలన్నీ గుర్తుకొచ్చి నువ్వు బాధపడతావు కదా, నా భార్య వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయాడు, అన్న వెళ్ళిపోయాడు, నా మిత్రుడు వెళ్ళిపోయారని బాధపడతావు కదా. అప్పుడు తండ్రి ఏంటంటే, నువ్వు ఇన్ని ఒక మానవుడి యొక్క సంబంధం ఎంతటి విలువ ఉంటుందంటే మిత్రమా, మనం చాలా ఎమోషనల్గా ఉంటాం. అంటే ఎంతో అసలు గర్భం నుంచి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు చూసాం కదా, ఆ ఇష్టాన్ని అంత ఈజీగా వదులుతామా? పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, ప్రతిరోజు కూర్చుంటాం కదా, ఇవన్నీ వదిలిపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి రావాలంటే మనతో కాదు కదా. మీరే చూడండి, మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండగలరా మీరు ఇల్లు వదిలిపెట్టేసి? ఉండలేరు కదా. అలాంటిది మొత్తం లైఫే క్లోజ్ అయిపోయినాక నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త లైఫ్లోకి రావాలంటే రాలేవు కదా. ఆ విషయం తండ్రికి తెలుసు కాబట్టి, నా బిడ్డ ఎన్ని రోజులకైనా నా దగ్గరికి వస్తాడు, వాడికి నేను కనబడాలి, కనబడితే నేను చెప్పాలి, నాయనా నిన్ను పుట్టించింది నేనే, నీకు తండ్రిని నేనే, సర్వ జగత్ కారకుణ్ణి నేనే అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు చెప్తే వినడు మానవుడు, వినడు, ఏడుస్తాడు, నువ్వెవరే నాయన, నువ్వు చూడ్డానికి దేశ దిమ్మరువై ఒళ్ళంతా బూడిద రాసుకుని ఇందులో తిరుగుతున్నావు అని చెప్పి మానవుడు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పరమాత్ముడు ఏమంటాడంటే, నీవు కూర్చున్న కాడ కూర్చొని నేను చెప్పిన మాట విని ఆలకిస్తే నీకు చెప్తానంటే ఆయన వినడు. మనల్ని చూసి బాధుకుంటాడు కదా ఆ గేటు దగ్గర, ఎందుకంటే గేటు పరమాత్ముడిని దాటి వెళ్ళలేరు, ఒకసారి వచ్చేసావు మళ్ళీ వెళ్ళలేరు కదా. అప్పుడు నా తండ్రి పరమాత్ముడు ఆనందంగా ఏడుస్తూ ఆ నాట్యం చేస్తూ ఉంటాడు, నా పిల్లలకి నేను చెప్పుతుంటే అర్థమైతలేదు కదా, నేనిచ్చిన జన్మ, నేనిచ్చిన ఈ యొక్క విలువైన శరీరాన్ని కోల్పోయానని బాధపడుతున్నాడే, నేను మరో జన్మిస్తానంటున్నాను కదా, నా మాట వింటలేడు అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి నమ్ముతున్నాడే, అంతరాత్మనే నేను, పరమాత్మనే నేనంటే నా బిడ్డను నమ్ముతలేడని నా తండ్రి పరమాత్ముడు కేశాలన్నీ వదిలిపెట్టి నాట్యం చేస్తూ ఉంటాడు. నాట్యం చేస్తూ ఉంటే ఆ విచిత్రమైన వేషాధారణతో అర్ధనారీశ్వరుడు ఆడుతుంటే వీళ్ళు కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఏమంటారంటే, అబ్బా భలే ఆడుతున్నాడు ఈయన, భలే ఆడుతున్నాడు, భలే ఆడుతున్నాడు అని అరుస్తూ అరుస్తూ ఆనందంగా ఉంటారంటే ఈయన వేషాధారణ వాళ్ళకి అంత నచ్చుతుంది. అందుకని నా తండ్రి ఇలా కూర్చొని బూడిద రాసుకొని బిడ్డలారా చూడు, నువ్వు నా బిడ్డవని చెప్పడానికి సాక్ష్యం, నీవు పుట్టి పెరిగిన ఈ దేహాన్ని కాలిన ఆ యొక్క బూడిదిగో నేను రాసుకున్నాను చూడు అని ఇలా రాసుకుంటాడు కదా. అందుకే పరమాత్ముడు బిడ్డల బూడిద రాసుకుంటాడు. ఆయన విభూతి రాసుకోడు శంకర, బాగా గుర్తుపెట్టుకోండి, విభూతి రాసుకునేది ఆయన పరమాత్ముడు అన్నది మానవులు కల్పించింది, ఆయన రాసుకున్నది బూడిద. బూడిద అని అంటే బాగుండదని దాన్ని విభూతి అని అన్నారు, దాన్ని ధర్మ కార్యక్రమాలకు వాడుతున్నాం మనం. ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు కాశీలో వెళ్ళి చూడండి, ఒక శ్మశానంలో నుంచి తీసుకెళ్లిన బూడిదనే తండ్రికి భస్మాధారణ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆయన మన శరీరం నుంచి కాలిన ఈ శరీరం నుంచి వచ్చిన బూడిదని రాసుకుంటాడు. అంటే మనం అంటే అంత ఇష్టం ఆయనకి, పిల్లలు అంటే అంత ఇష్టం ఆయనకి, అంత బాధ భరించలేరు నా పిల్లలని రాసుకొని ఎగేసుకొని ఎగేసుకొని ఆడుతూ ఉంటే అప్పుడు పిల్లలు నవ్వుతే అప్పుడు అంటాడు, నాయన నువ్వు పుట్టిన కారణం ఇది, నువ్వు చేస్తున్న పనులు ఇవి, నువ్వు ఇలా పుట్టించుకుంటా, నేను నీ విధంగా చేసుకుంటాను, మరో జన్మకని
శ్రీకారం రాసేది పరమాత్ముడే శంకర. ఓకే, అలాంటి విషయాన్ని మానవుడు వదిలిపెట్టేసి పైశాచికంగా లోపలికి వెళ్తే తండ్రి పట్టుకుంటాడు అని ఇంట్లోనే ఉండిపోతారు ఆత్మలై. ఎందుకుంటారు ఆత్మలై? ఉండాల్సిన అవసరమే లేదు కదా. ముమ్మాటికి ఆత్మలు ఉన్నాయని నేను చెప్తున్నాను, లేవు అని చెప్పేసి ఏ రుజువు మీ దగ్గర లేదు. ఉన్నాయని రుజువులే వందున్నాయి మన చరిత్రలో. ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మిత్రమా ఆత్మలే లేవు అంత పవిత్రమే ఉంది అని అంటే, మీరు మొదట క్వశ్చన్ వేసేది ఏమేస్తారు? అంత ఆత్మలు ఉన్నాయని ఇంతమంది వస్తున్నారు కదా అని అంటారు. మరి అది అపవిత్రమైన ప్రశ్న. అది మీరు అడిగిన పవిత్రమైన ప్రశ్నకి పవిత్రమైన మాట ఏంటంటే, ముమ్మాటికి శక్తి ఉంది, కాకపోతే ఆ శక్తి ఎప్పటికీ గెలవని శక్తి. అది పరమాత్ముడే ఉన్నాక మరి ఇలాంటి శక్తులు గెలిస్తే తండ్రికి విలువ ఏమున్నది? కాబట్టి ఏంటంటే మిత్రులారా, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి చెడుందో దానిపైన బలమైన బలం ఉన్నది, అంటే అంతటి మంచి కూడా ఉన్నదని అర్థం. రైట్. ఇంకోటి శుద్ర పూజల విషయానికి వస్తే, అసలు ఏంటి శుద్ర పూజలు అంటే? ఎందుకు శుద్ర పూజలు ఎందుకు చేస్తారు? శుద్ర పూజలు అని అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, ఒక దైవాన్ని దాటిన శక్తులు అవన్నీ. అంటే దైవం దాటిన శక్తులు అని అంటే అవి మళ్ళీ అపవిత్రమైన శక్తులు, పవిత్రమైన శక్తులు కాదు. ఏ రోజైతే నీ బలహీనుడు అయ్యి నీ ఇంటి యొక్క ఇలవెలుపులని నీ కులదైవాన్ని పూజించడం మానేస్తావో, ఆ రోజు అవతలి వ్యక్తి అంటే మూడో వ్యక్తి నీ ఇంట్లోకి చొరబడతాడు. ఇప్పుడు కలియుగంలో కలి ఉన్నాడు అనేసి మనం ఎన్నో రామాయణాలలో ఎన్నో యుగాల్లో చదువుతూ ఉంటాంగా. మరి పక్కనే దరిద్రం ఉంటుంది, ఆ దరిద్రానికి నీ అవకాశం ఇచ్చినట్టే ఇంట్లో దీపం పెట్టాలి నీవు, కులదైవాన్ని పూజించాలి నీవు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి నీవు, ఇంటి లాదులు అందరినీ పిలుచుకొని పసుపు కుంకుమ కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ఒడి నింపుతారు మన సంప్రదాయంలో. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి నీవు అంతంత సింపుల్గా చేసుకుంటే మరి ఖచ్చితంగా శుద్ర పూజలు చేసేవాడు రాక్షసుడు. రాక్షసుల సంహారం చేసిన తర్వాతనే దేవతలకు ఒక రాజ్యం వచ్చింది. మరి వాళ్ళకు పుట్టిన వాళ్ళే కదా వీరంతా శుద్ర పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు దైవరాజ్యంతో ఎలా ఉంటున్నారు దేవతలకు పిల్లలు పిల్లలుగా? ఖచ్చితంగా రాక్షసుల సామ్రాజ్యం ఉన్నది ఇక్కడ, వాళ్ళే చేసుకుంటారు. దాంట్లో పలు రకాలు ఉన్నాయి, హింసించే వాళ్ళు ఉన్నారు, రక్షించే వాళ్ళు ఉన్నారు. రక్షించే వాడిని అయితే మానవులు నమ్మరుగా, శిక్షించే వాడిని నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు పరమాత్ముడు పడతాడు అనేది మనకు రుజువులు అవసరం లేదు. కానీ ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు మనం ముందే పడుతున్నామని చెప్పేసి ఎన్నో విధాలుగా మానవుని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది పడతాడు వాడు. పట్టడం చేత వాడికి బలం వస్తుంది. ఎవరి బలం వస్తుంది మిత్రమా అంటే, నీ బలమే వెళ్ళి ఆయనకి ఇస్తావు కదా, నీవంతలు నీవే వెళ్ళి ఆయన చేతుల్లోకి దొక్కుతావు కదా. అంటే శుద్ర పూజలు ఎలా చేస్తారు? అంటే శుద్ర పూజలు ఎలా చేస్తారు చూడండి, బాగా ప్రశ్న అడిగారు. నీ యొక్క బలహీనత మీద చేస్తారు శుద్ర పూజలు. అంటే బలహీనత అంటే చూడండి, మీరున్నారు ఒక మానవ జన్మ ఎత్తిన మనుషులు, ఇప్పుడు అక్కడ నించున్నారు. మీరు నించున్న యొక్క స్థితిగతి ఏంది? మీరు ఎక్కడ నించున్నారు? ఇప్పుడు పలానా అనిల్ వచ్చారు మా దగ్గరికి ఈ రోజు అంటే ఏ అడ్రస్ తో వచ్చారు? ఉదాహరణకి మీరు కారులో వచ్చారు అంటే ఇలాంటి శుద్ర పూజల్లో విద్యలు ఉంటాయి. మీ యొక్క రోమాలు కానీ, మీరు వేసుకున్న వస్త్రాలు కానీ, మీరు నించుంటున్న మట్టి కానీ ఇలాంటి చేస్తారంటారు. ఇది ముమ్మాటికి నిజమైన వస్తువులు. ఇవన్నీ నిజంగా చేసే వస్తువులే, నిన్ను బందీ చేయడానికి మరియు రుజువులు అవే కదా వాళ్ళ దగ్గర. శుద్ర పూజ అంటే నీ శరీరంలో నుంచి గాలిని పట్టేది, బాగా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని పట్టేది కాదు. శరీరాన్ని పట్టేదైతే నువ్వు నేను ఇలా పట్టుకోవచ్చుగా, అయిపోతుంది మరి నేను అప్పుడు నేను దొరికిపోతాను కదా నేను దొంగనని. అందుకని నీకు తెలియకుండా చేసే గాలి ప్రయత్నమే శుద్ర పూజ. అలాంటి వాళ్ళు బలైన వాళ్ళు వందల్లో ఉన్నారు మిత్రమా. కానీ ఎవరైతే నిమ్మలంగా నిజాయితీగా నీతిగా కులదైవాన్ని ఇలవెల్పనని ప్రేమించి ఇష్టపడి పూజిస్తున్నారో వారిని పట్టడానికి ఏ క్షుద్ర పూజ పని చేయదు. కేవలం పరమాత్ముడు తప్పితే మిగతా ఆజ్ఞలు రావు. మానవుడు చేసుకున్న పొరపాటే అని చెప్తున్నాను నేను ఇప్పుడు. అందుకని శుద్ర పూజలకు నీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మిత్రమా? ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇలవెల్పులను ప్రేమించాలి, కులదైవాన్ని ప్రేమించాలి, తెచ్చుకున్న భార్యని ప్రేమించుకోవాలి, అమ్మా నాన్నల్ని ప్రేమించాలి, పూజలు చేయాలి, గుడికి వెళ్ళాలి, కొబ్బరికాయలు కొట్టాలి, ఇవన్నీ వదిలిపెట్టేసేసి నీవు నేను ఉన్న ఫలంగా కోటీశ్వరుని అయిపోవాలి, లక్షలు కావాలి, నాకు వేరే వాడు బాగా బతుకుతున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడైతే నీ యొక్క కల్మషం లేకుండా నీ మనసు వచ్చేసిందో అప్పుడే నీకు నీ చెడులో అనే ఆలోచన వచ్చేసి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.